ఇండిపెండెంట్ గానే వచ్చే ఎన్నికల పోటీ చేస్తారా లేదంటే టీడీపీకి వెళ్ళి ఆడుతున్నారా? ఎందుకంటే టీడీపీకి వెళ్తున్నారు కాబట్టి టీడీపీకి త్రాసుడు చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయింది. ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేను ఏం చేశానో, పార్టీకి ఎంత కష్టపడ్డానో, పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకి ఏ విధంగా సహాయం చేశానో కూడా మీరు గత సెప్టెంబర్ నుంచి చూశారు. కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు. నౌ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ నౌ. ఒక జనసేన, టీడీపీ, అది లేకపోతే ఇంకోటి నాకు అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు. శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి, అది మా హస్బెండ్ చెప్తారు. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, రాజధాని రైతులకి మద్దతు ఇస్తా. నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఎమ్మెల్యే. ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే షాకుల మీద షాకులు ఇచ్చారు కదా, 23rd ఎలక్షన్, 24 సస్పెన్షన్, ఈరోజు ఆల్మోస్ట్ 26. అంటే అట్లీస్ట్ సంబడీ షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్, ఎందుకంటే మా బ్రెయినే డివాస్టింగ్ కండిషన్లో ఉంది. ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలని. సో కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పనిసరిగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరినీ పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను. అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడగలను. ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు చేసే దందాలకి, మైనింగ్కి, వాళ్ళకి బినాములుగా నేను ఉండలేను కనుక నన్ను పార్టీ నుంచి తప్పించి వాళ్ళ ప్యానెల్లో ఉన్నా, వాళ్ళకి ప్యానెల్ ఉంటుంది కదా, ఒక ప్యానెల్ అక్కడే ఉన్నారుగా, ఉద్దండరాయపాలెం, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి. ఇది ఇప్పటి నుంచి కాదండి, డే వన్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈమెను ఎలా ప్యాకప్ చేయాలి, మాట్లాడితే ఏదో ఒక ఎల్లో మీడియాల్లోనో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం, ఈమెను ఎరగాటంలో పెట్టడం, నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి. కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 ఇయర్స్ నుంచి మీ అందరికి కూడా ఐడియానే ఉంది. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నౌ ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే రైట్, ఆ 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది, అవన్నీ మీరు చూసే ఉంటారు. కనుక ఈరోజు మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక కాజ్గా బూచిగా చూపించి నన్ను రోడ్డు మీద పడేశారు. ఇప్పుడే చెప్పాను కదండి, రాజధాని ఎమ్మెల్యే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ప్యానెల్లో చాలామంది అక్కడ లైన్లో ఉన్నారు, ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ ఎప్పటి నుంచో బినామీలు, దందాలు, ఇసుక దందాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ పైకి లేవాలంటే శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, ఒక చైర్ ఒకరు లెగిస్తే కదా ఇంకోటి కూర్చునేది.